టీడీపీ వర్షన్ కూడా వినండి. బ్రహ్మన్ చౌదరి గారు మీరే ఉంటారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత చెప్పండి బ్రహ్మన్ చౌదరి గారు, మొత్తానికి ఎన్నికల హీట్ మొదలైంది, మీరు మీ కార్యక్రమాలు, అటు మరొకవైపు యువగళం కూడా ఉన్నట్టుంది, అదే ఉత్తరాంధ్ర మొత్తం ఉత్తరాంధ్రకి వెళ్ళింది ప్రస్తుతానికి పాలిటిక్స్ అంతా. లక్ష్మి గారు మీకు, అదే విధంగా జన సైనికురాలు అర్ణమ్మ గారికి, మోనరెడ్డి గారికి, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లో మన ఆనంద ఒక పేరు తీసుకొచ్చుకుంటానని చెప్పేసి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చెప్పి, 6 రోజులు కూడా గడవకముందే ప్రజావేదిక కూల్చివేతతోటి ప్రారంభమైనటువంటి ఇతని విధ్వంసపూర్వకమైనటువంటి ఆలోచన విధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి బయటికి రావటమే తక్కువ, బయటకు వచ్చినప్పుడు కాంట్రవర్సీ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ చేయటం తప్ప తను చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి లేదంటే సంక్షేమం గురించి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి ఇతర పార్టీల లేదంటే ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేస్తారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా ఈ రోజు మాట్లాడటం కాదు, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తను మాట్లాడుతూ ఉన్నాడు. తను ఏదైతే ప్రభుత్వం నుంచి అడదారులు దక్కి సంపాదించుకున్నటువంటి అవినీతి పరులైనటువంటి మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర పేరు ప్రతిష్టలు పొందడం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు, అదేవిధంగా వ్యక్తిగత విమర్శలు చేస్తా ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేయడం కరెక్ట్ కదని చెప్పేసి మేము ఖండిస్తా ఉన్నాం. ఒకవేళ ముందు అసలు ఆ విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే అనకూడదు కానీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా ఆలోచించుకోవాలి ఒకసారి. కాబట్టి దయచేసి అవన్నీ కూడా ఎవరి జీవితంలో వారికి ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా జరిగినటువంటి విషయాల పరంగా ఉంటాయి కాబట్టి వాటిని ఎక్కడ కూడా తీసుకెళ్ళకూడదు. సరే, ఒక మ్యారేజా, 2 మ్యారేజా, 3rd మ్యారేజ్ అని వాళ్ళ వ్యక్తిగతం, అవి ఏం జరిగినాయి, ఎలా జరిగినాయి, ఏంటి అనేది అసలు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఇందాక అర్ణమ్మ గారు చెప్పినట్టు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సింది ప్రజలకి. ఏ విషయం మాట్లాడినా కూడా ప్రజల గురించి మాట్లాడాలి, ప్రజల బాగోగులు చూడాలి. ప్రజలకి ఇతను ఈ రోజున పబ్లిక్ కస్టడీని ఎవరు అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, దాన్ని వదిలిపెట్టి ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రశ్నిస్తున్నటువంటి లోకేష్ గారి మీద, ప్రశ్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడానికి ఎక్కడో తాడేపల్లి నుంచి హెలికాప్టర్ వేసుకొని గన్నవరం వెళ్ళి, గన్నవరం నుంచి చాటర్డ్ ఎక్కి విశాఖపట్నం వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పునే మరలా ఉదయం పూట డిబేట్లో కూడా వాటిని సమర్థించుకోవటం లేకపోతే వాటి గురించి మాట్లాడుకోవటం అనేది అది వైసీపీ నాయకులకే చెందింది. అది మోహన్ రెడ్డి గారు కూడా కరెక్షన్ చేసుకుంటే మంచిది. ముందు చెప్పింది ఒకటి, తర్వాత రెండో మీరు అడిగిన తర్వాత అర్ణమ్మ గారు మాట్లాడిన తర్వాత చెప్పింది మరొకటి. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. కానీ నేనేమంటున్నానంటే లక్ష్మి గారు, గాలికి వచ్చిన పార్టీ గాలికే పోతుంది, అంతగా తప్పితే మరొకటి లేదు. కాబట్టి ఈ రోజున నేను 50 సీట్లో మారుస్తాను, 60 సీట్లో మారుస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా నీ చేతిలో ఒక రాజకీయ పార్టీ ఉంది కాబట్టి, ఈ రోజున నీ చేతిలో ఒక బీఫామ్ ఉంది కాబట్టి, నీకు నచ్చినటువంటి వ్యక్తులను లేకపోతే ఓడిపోయేటువంటి వ్యక్తులను లేకపోతే వీడు అభివృద్ధి చేశాడని చెప్పేసి నువ్వు అంగీకరించావు కాబట్టి వ్యక్తులను మారుస్తాను అంటున్నావు. ఒక వ్యక్తిని మార్చి ఇంకో వ్యక్తిని తీసుకొస్తే ప్రజలు ఆలోచిస్తారేమో, కానీ ఒక వ్యక్తిని ఈ రోజున అనకాపల్లి నుంచి తీసేసి అతను తీసుకుపోయి గాజువాకలో పెట్టుకుంటా పెడతాను అంటే, ఇందాక చంద్రబాబు నాయుడు గారు విజువల్స్ లో చూపించారు విశాఖపట్నంలో జరిగినటువంటి కాసు విజయవాడలో చదువుతుందని, ఇది వాస్తవం. ఇవాళ విశాఖపట్నంలో ఎవరు అవినీతి చేస్తారు, అక్కడ నుంచి ఈరోజు సోషల్ మీడియా వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవాళ ఏ ప్రతిదీ కూడా 5 నిమిషాల్లో ఛానల్స్ లో వస్తూ ఉన్నాయి. ఇలా అనకాపల్లి నుంచి గాజువాకకి ఒక వ్యక్తి పోటీ చేయడానికి వస్తున్నాడంటే అతను ఎక్కడ పుట్టాడు, అతని ఫ్యామిలీ ఏంటి, అతను ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు, రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చాడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు, 5,000 కోట్లు తన స్థాయి తగ్గట్టు సంపాదించుకుంటే అక్కడ గెలవలేడేమో, ఇంకోసారి గెలిపిద్దాం, ఇంకో ప్రాంతానికి మార్చని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారని చెప్పేసి ప్రజలు ఆలోచించలేనటువంటి పరిస్థితులు లేరన్నది కనుక గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి బీఫామ్ పవర్ ఈ రోజున క్యాండిడేట్ లో మారుస్తున్నాడు, కానీ ప్రజలు ఏ రోజు ఏం నిర్ణయం తీసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలి,
వైసీపీ పార్టీనే మార్చాలి, లేకపోతే ఈ రాష్ట్రంలో బతకలేము, వలసలు వెళ్లాల్సి వస్తుంది, పుట్టగతులు ఉండవని చెప్పేసి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 రోజులకు కూలగొట్టినటువంటి ప్రజావేదిక ఏ రోజు కూల్చాడో ఆ రోజు నిర్ణయించుకున్నారు. నమ్మి మోసపోయి మనం ఓట్లేసాము తప్పు చేశాము అని చెప్పేసి మరలా ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, జగన్మోహన్ రెడ్డిని ఈ పార్టీని కనుక బంగాళాఖాతంలో కలపకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావు, పెట్టుబడులు రావు, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం ఆగిపోయింది, ఇచ్చినటువంటి ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా రెండు చేతులు గుండె మీద పెట్టుకుని ఎదురు చూసి ఈ రోజు 3 నెలల్లోకి వచ్చింది, ఇంకా 90 రోజుల్లోకి వచ్చింది, రోజులు లెక్క పెట్టుకుంటా ఉన్నారు లక్ష్మీ గారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడు పోతాడో ఈ దుర్మార్గుడు, ఎప్పుడు సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఉద్యోగాలు తీసుకొచ్చే ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఉపాధి అవకాశాలు తీసుకొచ్చేటువంటి ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఎన్నికల రోజు వస్తుందా, ఆ రోజుని ఈ పార్టీని, ఈ దుర్మార్గుల్ని, ఈ అహంకారుల్ని ఈ రాష్ట్రం నుంచి పరిగెత్తిస్తారని చెప్పేసి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారి హైదరాబాద్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నమండ దాకా ఎక్కడ ఉన్నాడండి? జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు సోమవారం ఉదయం ఎక్కడి నుంచి వచ్చేవాడు, గురువారం మధ్యాహ్నం ఎక్కడికి పోయేవాడు, ఇక్కడి నుంచి ఎక్కడికి పోయేవాడు? ఈ రోజు కూడా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎక్కడుంటున్నారు? భారతీయ గారు ఎక్కడుంటున్నారు? భారతీయ గారు బెంగళూరులో ఉన్నటువంటి ఎలహంక ప్యాలెస్ లో ఉండట్లేదా? రైట్ అండి. అయితే ఇదంతా సొంత ఇల్లు రెంట్ ఇల్లుకు వచ్చిన సమస్యలా ఉన్నాయి ప్రతిపక్షాలకి. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి తండ్రి ముఖ్యమంత్రిని పదవులు అడ్డం పెట్టుకుని 40 లక్షల కోట్లు దోచుకున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామిని బెంగళూరులో కట్టుకున్నాడు, అందరికి తెలిసిన హైదరాబాద్ లో కట్టుకున్నాడు, ఆంధ్రాలో కట్టుకున్నాడు, పోతా ఉన్నాడు. అవసరమైతే ప్రపంచంలో ఏ దేశంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర అధ్యక్షుడు ఉంటే ముఖ్యమంత్రి కాకూడదా? అధ్యక్షుడు ఎమ్మెల్యే కాకూడదా? అధ్యక్షుడు రాజకీయం చేయకూడదా? మంత్రి చేయకూడదా? ప్రజల అవకాశం ఇచ్చేది సేవ చేయడం కోసం, సంక్షేమం చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం, అవినీతి చేయడం కోసం కాదు. బ్రహ్మచౌదరి గారు ప్రజల వైసీపీ ఇల్లు కట్టుకొని ప్రజలను గాలి వదిలేసి తిరగడం కోసం కాదు. వైసీపీ సీట్లు మార్చడం అనేది టీడీపీ కలిసి వస్తుందా లేదా? 24 లో చెప్తారు అతను మాట్లాడుతుందని చెప్పండి, క్రాస్ టాక్ చేయొద్దని చెప్పండి. చెప్పండి అతను మాట్లాడుతున్నప్పుడు అన్నా గారు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడచ్చు. అన్నా గారు మాట్లాడేటప్పుడు అన్నా గారికి సపోర్ట్ గా తప్పు మాట్లాడాడు కాబట్టి నేను కూడా మాట్లాడచ్చు. ఓపెన్గా ఉన్నాను, ఉన్నా కదా చెప్పిన ముఖ్యమంత్రికి కానీ వైసీపీ నాయకులకు కానీ చెప్పడానికి చేసిన అభివృద్ధి సంక్షేమం లేదు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారన్నది ప్రజలు గ్రహించారు. ఇప్పుడు డిబేట్ కూడా వచ్చి ఉన్నటువంటి షార్ట్ పీరియడ్ లో రాష్ట్రీ మాట్లాడకుండా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తా అంటే ఎవరు వింటానికి సిద్ధంగా లేదు. శ్రీనివాస్ గారు